స్వాగతం సుస్వాగతం. వచ్చేసి మనకు మల్టీప్లేయర్ గేమ్ అన్నమాట. మన గ్యాంగ్ ఆడబోతున్నాం. మన యశు, నా నీతు, మన తరుణ్, అలాగే వర్మ, ఇంకెవరు అంటే ఇంకెవరు లేరు అనమాట. వాటి లెజెండ్ గేమ్ కలిపితే మీరు మాత్రం ఫాస్ట్ గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫాస్ట్ కొడిసి టెన్షన్ పడకు, నేను ఉన్న ప్రో ప్లేయర్. ఓకే, ఆ ప్రో ప్లేయర్ ఇప్పుడు గేమ్ కలిపి తెస్తారా? ఎవరు ప్రో ప్లేయర్ ఎవరు నో మనం గేమ్ కలిపి కాబట్టి ఇంకా లేట్ అంటే ఇక్కడ ఏం డిపెండ్స్ అంటే నలుగురు ప్లేయర్స్ అయితే ఉంటారు, ఒక ఎస్సింగ్ గా ఉంటాడు, అందులో మనలోనే ఒకడు వస్తారు అనుకోండి. కాకపోతే తెలుస్తుంది గేమ్ కలిపితే పదండి మొదలు పెట్టిద్దాం. అరే నా మాట అండి, ప్రాపర్ గా అండి. ఎస్సింగ్ గా అంటే ఎస్సింగ్ గాడు మనం కష్టంగా విన్ అవచ్చురా. 100% విన్ అవుతాం. 100% రష్ చెత్తం. 100% చూడరా, ట్రై చేయరు ఇంకా నీ ఇష్టం రా. ఇంతకన్నా నేను గొర్రె చెప్పలేను ఇంకా. కంట్రోల్ సెట్ చేసుకుంటా అట్టు పిలికేసుకొని పాప బండ పాప. దొరకండి రా, నాకు ఆల్రెడీ ఫ్రెంచ్ దొరికేసి స్టార్టింగ్ లో టైర్ వేసుకుని పోతా చూడు. అవునరా ఇప్పిస్తారా ఐస్ క్రీమ్? ఆడ ఎంబడ ఇప్పిస్తాడు. చూసుకోండి మిగతా చెప్తున్నా దబ్బున నా మాట ఏంటండి. మీరు ఐస్ క్రీమ్ ఉన్నాయా? ఐస్ క్రీమ్ పిక్ చేసుకుని అందులో పెట్టండి ఆ గిఫ్ట్ దానిలో తొందరగా. టైర్ కూడా పెట్టేస్తున్నా. గ్యాస్ కాయ కూడా ఎత్తుకండి రా. గ్యాస్ కాయను ఇవి రెండు ఎత్తుకండి. మీరు మీతో నేను చూసుకుంటా. నాకు ఐస్ క్రీమ్ పిక్ అయితే అయిపోయింది. ఐస్ క్రీమ్ నీకు పిక్ కాదు రా, నీకు డబ్బులు ఉన్న ఐస్ క్రీమ్ పిక్ అవుతుందిరా. అరే ఐస్ క్రీమ్ పిక్ కాదురా, డబ్బలు ఉంటాయి అవి పిక్ అవుతాయి. ఏట్రా నువ్వు ఎందుకురా? మీరు వీడు మాకు ఉన్న ఐస్ క్రీమ్ లేడు అలా పెట్టి ఐస్ క్రీమ్ పిక్ చేసుకున్నట్టు మా అనుభవాడు. గాయస్ సారీ గాయస్, ఈడు వచ్చిండ్రా. అట్టుకోవాలి అట్టుకో చంపేటప్పుడు నీకు లాభం లేదు తెలుసా? తెలియట్లేదు నీకు ఐస్ క్రీమ్ తినిపియాలరా నాకు. అరే యశు నాకు ఐస్ క్రీమ్ లేదు. ఐస్ క్రీమ్ లేకుండా వచ్చినావు. ఐస్ క్రీమ్ ఎత్తుకో, దొరుకుద్ది. ఎక్కడ దొరుకుతా చెప్పు. అరే పెట్టుకుంటుందిరా నీకు. యశు నేను ఎత్తు మీద ఒకటి ఉన్నాయి దూరు. అమ్మా నా ఎత్తు మీద తెలియలేదు అన్న, అది ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్డ్ అది ఫిక్స్డ్ ఎత్తు ఒకటి ఉంది అది ఎత్తుకోండి. అదే వెళ్తా. అదే కదా రావట్లేదు అంట. అరే అరే కాదురా, నీకు కార్నర్లో బాక్సెస్ ఉంటాయిరా, ఆ బాక్సులు దొరుకుతుందిరా. ఏట్రా నువ్వు, అరే రెండు కంప్లీట్ రా. గ్యాస్ క్యాన్ ఒక్కటి రా, గ్యాస్ క్యాన్ ఒక ఐస్ క్రీమ్ రా.
నీకు చేత అయితే లేదని చెప్పి అదే కదా చీటింగ్ అంటే ఏడ దొరుకుతుంది కారణం డబ్బాలు ఉన్నాయి కదరా ఏడ దొరుకుతాయి అంటే కదరా మళ్ళా అదే కదా డబ్బా డబ్బా వేరే అరే అరే షూట్ చేయాలంటారా దీన్ని బ్రేక్ చేయాలంటే ఇఫ్ యూ షూట్ ద గ్లాస్ విల్ బ్రేక్ అంట సరిపోయింది డబ్బా వైట్ కలర్ డబ్బాలా వైట్ కలర్ ఏం కనబడుతుంది ఫ్రీజ్ చేస్తావేంట్రా ఫ్రీజ్ చేయడం కదా డబ్బులు ఎత్తుకోరా నువ్వు కాదు నాకు డబ్బ దొరుకుతుందా మీరు చీటింగ్ చేస్తారు ఏం దొరకదు నీకు ఆడికి రావట్లేదు అరే చీటింగ్ చీటింగ్ మీరు చేస్తారు నేను కాదు ఆగ వెనకాల ఇటు చూడు నీతో వస్తలేదని చెప్పు టైం అయిపోతుందిరా పట్టుకున్నాను కొట్టుకోరు వాడిని బ్రో అద్దం లోపట తీసుకొచ్చిరా అదే కొట్టండి రా అద్దం లోపల అదే చెప్తున్నా కదరా నాయన అయ్యో నేను ట్యాప్ చేసినా గానీ అయితలేదు వాడిని కొట్టుడు చిత కొట్టుడు మామూలు కొట్టట్లేదు నేను నిన్ను ఏం అనలేదు ఎందుకు కొడుతున్నావు ఇలా పక్క పంట వెళ్ళిపోవచ్చు ఐస్క్రీమ్ దొరికిందిరా అరే ఇంకొక ఐస్ క్రీమ్ రా ఇంకొక ఐస్ క్రీమ్ గ్యాస్ కండ్ అరే 30 సెకండ్స్ రా అరే ఇంకొక ఐస్ క్రీమ్ రా అరే ప్లీజ్ రా అరే ఇంకొక ఐస్ క్రీమ్ రా ఇంకా 30 సెకండ్స్ ఉంది నేను విన్ కావాలి ప్లీజ్ ఐ వాంట్ టు విన్ అంటే స్కోర్ ఒక్కడే ఎవరు వాళ్ళే విన్నాను కదా వేరే విషయం గానీ అంటే అంటే ఐస్ క్రీమ్ ఐస్ తుర్కి దరా రా 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 తుర్కి రా రా నీ పట్టుకున్న లాభం లేదు అయిపోయింది అరే విన్నర్ అనే ఉండరు స్కోర్ ఎక్కడ చూస్తారు స్కోర్ ఎవరిది ఆ 410 అంట చూడు ఇప్పుడు ఒక్కొక్కరికి ఉంటుంది చూడండి మామూలు ఇచ్చి పడేస్తా ఇప్పుడు ఉంటుంది నువ్వు ఎప్పుడు ఎవరు చదువుతుంది ఐస్ క్రీమ్ నేను రా ఎవరికి రాడేది అయిపోయి ఒక్కసారి కూడా ఫ్రీజ్ కొట్టలేదు ఐస్ క్రీమ్ వెళ్ళిపోండి
మనం పోయి సైడ్ పైన స్నాప్ దేవులాడాలి. కాదు తను మీ వల్ల కాదు వచ్చింది ఆయన పైన మనకు ఒకటి గ్యాస్ కనబడుతుంది చూడు. అది దేవుడు ఎవరు అది అవి దొరగా 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 దంపాలి అందరినీ డెలివరీ పోల పెట్టాల్సిన చోట పెట్టాలి. ఐస్ క్రీమ్ దొరికిందంట ఆయనకి పరుగో పరుగు దొరికిన డ్రాప్ చేసి అన్నే డ్రాప్ చేసి ఇట్రా నువ్వు అన్న వ్యాన్ దగ్గర డ్రాప్ చేసి ఇట్రా వేరే ఏమైంది బ్యాటరీ ఉందా ఏముంది నీకు పైన పంపించేది దొరికినాయి చంపినంటే ఇంకోసారి చంపలేదు మన వ్యాన్ రిపేర్ చేయాలి. వ్యాన్ రిపేర్ చేసి ఎస్కేప్ కావాలి. 5 మినిట్స్ ఉంది. గోడ మీద ఐరోస్ ని ఫాలోగా నువ్వు వ్యాన్ దగ్గర పట్టుకోవచ్చు దగ్గర వదిలేదు దాన్ని ఫిక్స్ అయినా ఎట్లా బాబు దొరకలేదరా నువ్వు మీకే చెప్తారు రూట్ యాడ్ ఉన్నారు తరుణం ఇట్లా తయారీస్తారా టైర్ ఎవరు వచ్చుకొచ్చు అది కాదని ఆయన కాదని ఆయన మనిషి దయ్యం కాదు భయపడకు మనిషి అది ఐస్ క్రీమ్ నువ్వు దీనికి కాకపోతే అయిపోయా అవు నీతో ఎక్కడైంది మనం విన్ అయితే అయిపోయా నువ్వు పోకే ఇంకో మూడు ఇంకో మూడు అయ్యా అయిపోయాను అయింది ఫ్యూయల్ తరుణ్ గ్రోన్ చూడండి రేడు ఉన్నాడు ఆ ఫ్యూయల్ కొట్టాను నేనే ఏమంతమేషన్ అయ్యా తరుణ్రా ఏడున్నావు కింద పైన ఉన్నావా దేంట్లో దూరినా చెప్పు ఏదో లేదు అక్కడ ఎక్కడో దగ్గర ఉంటావు చూడు చెప్పు బ్రో నీకు దమ్ము ఉంటే దొరికింది సినిమా చూస్తున్నావా నువ్వు ఆయన పట్టుకొని వదలకుంటే చెప్తున్నావు మళ్ళా తప్పించుకున్నాడు రా అది దొరికింది దొరికింది మొత్తం నేనే చేస్తున్నా ఏం చేస్తురా మీరు బటన్ దొరికింది వస్తానా వీడు వర్మ గారు తప్పించుకో అర్థమైంది రా వీడికి తప్పించుకున్నాడు తరు నీతి గారు పైన చూడు
ఏడునో చెప్పు పైన ఉంటది బటన్ పెట్టేసి దొంగ ముఖం పైన పెట్టాలి అదే శివబాబు నైస్ ఇప్పుడు కీ ఒక్కటే కీ ఒక్కటే అదే కదా తరుణ్ చచ్చిపోయినయ్యా తరుణ్ చచ్చిపోయిన వాళ్ళే పుత్రిరా నిరికిచ్చిరా పట్టుకొని అట్నే పీకిండట్లే అరే వీడు తప్పించుకున్నాడు రాగం కార్డు ఎత్తుకోండబ్బా దొరికింది బటన్ దొరికి భయపెట్టావయ్యా అయిపోయినాయి కార్డ్ తీడుంది లడ్డూలో కార్డు దొరికింది కార్డు దొరికింది కార్డులనే అది దొరికింది నాకు కార్డులనే అది బటన్ దొరికింది ఇడికే రావాలి కదా అన్నారు ఐస్ క్రీమ్స్ పెట్టాలబ్బా ఐస్ క్రీమ్స్ పెట్టాలి ఐస్ క్రీమ్ ఒకటి మీరు విన్న వాళ్ళు లేరా దగ్గర రా ఎవరు కనపడతలేరు ఇక్కడ మీరే అయిపోయింది నాకు అప్పటి అయిపోయిందే కనబడతలేడు నువ్వు నాకు కనపడరు ఒక్కసారి చెప్పే సంగతి నువ్వే కనబడతలేవు అన్న భయపడ్డా నువ్వు ఒరే నీతో ఎన్నిసార్లు తప్పి నీకు ట్రై చేసిన అడుగు అని తప్పించుకున్నాడు కానీ వేరే విషయం లే కానీ ఏరీలు ఒకరు లేరు అయ్యా మీరు ఐస్ క్రీమ్ లెక్కమంటే ఐస్ క్రీమ్ పెట్టాలి దాదా నాకు అర్థమైపోయింది మీరు తప్పించుకుంటారా మళ్ళా ఫస్ట్ రెండు మిస్ చేసిన సచిన నాకు అర్థమైంది నా ఫ్యూచర్ నాకు అర్థమయ్యింది దొంగ మొక్కలు ఏం ఆడతలేరు బ్రో ఇల్లు గన్ను కూడా అయిపోయింది ఇట్లానే దాదా బాబుదా ఐస్ క్రీమ్ ఉందా ఓ సార్ నేను దేవుడు ఆడుకోకుండా నా ఇప్పుడు అరే నాకు మాత్రం మీకు ఎలా అనిపించిందో కావాలని తెలియడం మాత్రం మర్చిపోకండి అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ సీ యూ నెక్స్ట్ వీక్ బై బై.